ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం పంచాయతీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. కొండపి నియోజకవర్గంలోని అనకర్లపూడి గ్రామంలో సర్పంచ్ పదవి ఓసీ రిజర్వ్ అయింది. అక్కడి నుంచి టీడీపీ మద్దతుదారులైన కొర్రపాటి వీరపోగ వసంతరావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే గ్రామంలో ఒక దఫా ఇంటికి ప్రచారం ముగించిన వసంతరావు గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని వసంతరావు అన్నారు. గత 15 సంవత్సరాల నుంచి ప్రజాసేవకుడిగా పనిచేస్తున్న తనను మళ్లీ సర్పంచ్గా గెలిపిస్తే వచ్చే 5 సంవత్సరాలలో కూడా ప్రజాసేవకుడిగా ఉంటానని అన్నారు. పోటీలో నిలవటం జరిగింది. నేను గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీటీసీగా పనిచేస్తున్నాను. మా భార్య సర్పంచ్గా గతంలో పనిచేస్తున్న అనుభవం ఉంది. అలాగే 2013లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున బీసీ అభ్యర్థి అయినటువంటి పన్నీరు సుబ్బారావు గారు ఆయన సర్పంచ్గా ఆయన గెలుచుకోవడం, వీళ్ళందరి గ్రామస్తుల సహకారంతో, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో గ్రామాన్ని ఎన్నో విధాలుగా గత ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అయ్యాము ఎన్నో కార్యక్రమాలతో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. గ్రామంలో సీసీ రోడ్లు అయితేనేమి, అలాగే మన దొంక రోడ్లు అయితేనేమి, శ్మశానం అయితేనేమి, అంగన్వాడీ బిల్డింగ్లు అయితేనేమి, స్కూలు ప్రహరీ అయితేనేమి, అలాగే మన రుణమాఫీ కానీ, అలాగే పెన్షన్లు కానీ, అర్హత కలిగి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే మన గ్రామంలో సంబంధించి ఎవరికి కూడా ఏ పని వచ్చినా కూడా ఎవరికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అందరికీ నెరవేర్చడం జరిగింది. ఎంతోమందికి రేషన్ కార్డులు కానీ, పాస్బుక్లు కానీ అన్నీ కూడా